రసగుల్లా ఎవరికైనా మధురంగానే ఉంటుంది, ఒక్క షుగర్ రోగులకు తప్ప. మురళీనాథం ఎవరికైనా శ్రావ్యంగానే ఉంటుంది, చెవిటి వాళ్లకు తప్ప. పచ్చని ప్రకృతి ఎవరి మనసులనైనా పరవశింపచేస్తుంది, ఒక్క గుడ్డి వాళ్లను తప్ప. అచ్చం అలాగే ఆంధ్రప్రదేశ్ లో విద్య సంస్కరణలు విద్యా వికాసానికి, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ బాధ్యత ఖండాంతరాల్లోని మేధావులకు, నిపుణులకు, విద్యావేత్తలకు అర్థమవుతుంది. కానీ మన రాష్ట్రంలోని అంధ మీడియాకు, ధృతరాష్ట్రుడు వంటి ప్రతిపక్షానికి మాత్రం అవగతం కావడం లేదు. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐరాస సదస్సులో పాల్గొని తమ మేధో పటిమను విశ్వవ్యాప్తం చేశారు. ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల కేంద్రానికి వెళ్లి కొత్త వాళ్లతో మాట్లాడటమే గగనం. వారిలోని ఆత్మ న్యూన్యత భావం వారి నోటిని కట్టేస్తుంది. కానీ మన విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద, ముఖ్యమంత్రి ముందు సైతం ఎలాంటి తొర్రుపాటు లేకుండా అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగిస్తూ, వీళ్లు గరిబోళ్ల పిల్లలైనా ఔరా అని అందరూ చెక్కిట వేలు పెట్టుకుని ఆలోచించాల్సిన పరిస్థితికి ఎదిగారు. దీనంతటికీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న శ్రద్ధ ప్రధాన కారణం. ఏదో పథకం మొదలెట్టా, అదే నడుస్తుంది కదా అని వదిలేసే రకం కాదు సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలోని లక్షలాది పిల్లలను తన సొంత బిడ్డల మాదిరి భావించి, వాళ్ళు వేసుకునే బూట్ల దగ్గర నుంచి తినే తిండి వరకు, మోసే బ్యాగ్ నుంచి టాయిలెట్ల వరకు అన్ని దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధతో వాటిని ఎంపిక చేసి పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక ఇలా ప్రతి పథకాన్ని సమర్థంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందనవనాల మాదిరి తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి పాలనకు వివిధ రాష్ట్రాలు ముచ్చట పడ్డాయి. మేము అలాగే చేస్తామంటూ మన రాష్ట్రానికి వచ్చి పాఠశాలలను చూసి వెళ్లాయి. ఇక ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డు గ్రహీత, షికాగో యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకల్ రాబర్ట్ క్రేమర్ సైతం ఏపీలోని విద్యాశాఖ పనితీరు చూసి అబ్బురపడ్డారు. డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా ఆయన క్రేమర్ మన రాష్ట్రంలోని వివిధ పాఠశాలలను సందర్శించేందుకు వచ్చారు. పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి ముచ్చట పడ్డారు. విద్యార్థుల మనో వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని ఆయన కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్ల ముందు కనిపిస్తున్న ఓ అద్భుతమైన మార్పు అని ఆయన చెప్పడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిక్కర్సైన అభినందనమాల వేసినట్లే. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.